వచ్చిన సర్వేలు కార్దికి పోతున్న లీడర్లను చూసి బిఆర్ఎస్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లకు సుతా లోపల లోపల ఓడిపోతామని డౌట్ కొడుతున్నట్టున్నదులు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారో సుతా ఇప్పుడే చెప్తురు. ఇనురి తెలంగాణ ఎలక్షన్లు దగ్గరికి వస్తుంటే కాంగ్రెస్ పార్టీలనైతే షేరికలు బాగానే అవుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీలకెంచి మంచి మంచి లీడర్లు పోయి కాంగ్రెస్ జై పట్టుకుంటుంటే అధికార పార్టీ కార్యకర్తలు నాయకులు అట్లనే అండ్లున్న మంత్రులకు సుత అనుమానం పట్టుకున్నట్టున్నదులు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు సారు మాట్లాడుకుంటా కాంగ్రెస్ ఇచ్చే హామీలు వారు గెలిచిన రాష్ట్రాలలో ఎక్కడ సుత అమలైతలేవు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకత పార్టీ, రైతు బంధు ఆపమని ఏసీకి చెప్పిర్రు. వాళ్లకు రైతుల మీద ప్రేమ లేదు. ఈ తాపకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా 75 నుంచి 80 సీట్లు గెలుస్తాం. ప్రజలు మమ్మల్ని గెలిపియాలి అని చూస్తుర్రు అనుకుంటా ఒకవేళ జనాలు గెలిపియకుంటే అప్పుడు సుత తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం అని మనసులున్న మాట బయట పెట్టిండు సారు. ప్రజల సేవకే ఉంటాం. ప్రజల మధ్య ఇలా కేసీఆర్ గారు ఆ రోజు 2 సీట్లు వచ్చినప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యోగం చేశారు. ఆయన ఒక్కడికి ఉద్యోగం చేశారు. బాగానే ఆయన గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నా ఆయన ఉద్యమం చేసింది. ఎప్పుడైనా ఎంట్లో పోయిందా ఆయన తెలంగాణ ప్రజల కోసం ఏ స్థాయిలో ఉన్నా పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేసే వ్యక్తి ఆయన. ప్రజలు గెలిపిస్తే చేస్తాం, చేయకపోతే తెలంగాణ ప్రజల కోసం ఎంతైనా పోరాడారు. కానీ నాకు తెలిసిన కాడికి నాకు రాజకీయం ఉన్న అనుభవం కాడికి చెప్తున్నా మళ్ళా బంపర్ మెజార్టీతో కేసీఆర్ గెలిచింది కాదు. గది మ్యాటరు ఈ తాపకు ప్రతిపక్షంలో కూర్చుంటామేమో అని భయం పెట్టుకుని లోపల బయటికి మాత్రం గిట్లా లేలే మేమే బంపర్ మెజార్టీతోని గెలుస్తామంటుండ్రు సారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏందో అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.